ఆ రోజు ఇన్సిడెంట్ జరిగే ముందు రోజు అంటే 13వ తారీఖు రాత్రి వాళ్ళు మా దగ్గర మేము ఐరన్ దొంగతనం చేస్తాకు వెళ్తున్నాము అండ్ మేము ఐరన్ తెస్తాం ఐరన్ మేము తెస్తాము మాకు సహకరించండి అని ఒక ఆటో డ్రైవర్ని అడుగుతారు ఒక రిక్షా పుల్లర్ని అడుగుతారు దేర్ స్టేట్మెంట్స్ హ్యావ్ టు బి రికార్డెడ్ కోర్ట్ రూట్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు వ్యక్తులు క్లియర్ కట్గా మనకు వీడియోలో కనపడుతుంది అదైన తర్వాత రిటర్న్లో వీళ్ళిద్దరూ కూడా ఫ్రీగా వితౌట్ ఎనీ మాస్క్ ఆర్ వితౌట్ ఎనీథింగ్ దే ఆర్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు ఫ్రీగా మూవ్ అవుతూ ఒకళ్ళు బ్యాగ్ తగిలించుకొని లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అది రావటం కూడా జరుగుతుంది ఇదైన తర్వాత వీళ్ళు ఫర్దర్ మూమెంట్ మేము ఎక్కడ గమనించామనంటే నియర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వీళ్ళు ఫర్దర్గా అదే లెదర్ బ్యాగ్ ల్యాప్టాప్ ట్యాబ్ సెల్ ఫోన్స్ ఉన్నదాన్ని వీళ్ళు మళ్ళీ లెదర్ బ్యాగ్లో నుంచి ఒక పాలిథీన్ వైట్ కలర్ పాలిథీన్ బ్యాగ్ ఏదైతే ఉందో అందులో పెట్టుకుని వెళ్ళడం కూడా మనకి క్లియర్ కట్గా కనపడుతుంది అది రికవరీ చేసినప్పుడు సో బేసికల్గా ఇద్దరు ప్రాపర్టీ ఆఫెండర్స్ కోర్టు ప్రమేసెస్లోకి ప్రవేశించి కోర్టులో న్యూగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొత్త కన్స్ట్రక్షన్ కొత్త కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది బేసికల్గా వీళ్ళిద్దరి మీద కూడా ప్రాపర్టీ ఆఫెన్సెస్ కేసెస్ చాలా నమోదయ్య 14 కేసెస్ నమోదాయి కాబట్టి వీళ్ళు రిమాండ్కి వెళ్లే టైంలోనూ కోర్టు పరిసర ప్రాంతాలు వీళ్ళకి ఫెమిలియారిటీ ఉంది ఎస్పెషల్లీ A1 హయత్ అనేవాడికి చాలా ఫెమిలియారిటీ ఉంది అట్లాగే అక్కడ ఏదైతే స్క్రాబ్ ఉందో ఐరన్ స్క్రాబ్ మా ఇంట్రాగేషన్లో రివీల్ చేసింది ఏంటంటే అక్కడ ఉన్న ఐరన్ స్క్రాబ్ ఐరన్ ఐటమ్స్ వాటిని దొంగతనం చేద్దామని వెళ్ళాము వెళ్తే అక్కడ వెళ్ళగానే అక్కడ కుక్కలు డాగ్స్ మరిగాయి దానికి మేము ముందుకు వెళ్లకుండా వెనక్కి వచ్చేసి పైకి వెళ్ళి ఫోర్త్ AGFMC కోర్టు దగ్గర లాక్ బ్రేక్ చేసి దిస్ ఇస్ ద రాడ్ వేర్ డు యూజ్ ఇట్ ఫర్ ద లాక్ ఆ లాక్ కూడా బ్రేక్ చేసిన తర్వాత లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత గాడ్రేజ్ బీర్వాస్ ఇస్ నాట్ లాక్డ్ గాడ్రేజ్ బీర్వాస్ ఉన్నాయి బోత్ ద సైడ్స్ ఈ గాడ్రేజ్ బీర్వాని ఓపెన్ చేయగానే అందులో కొన్ని కోర్టు తాలూకా ఫైల్స్ ఉన్నాయి ఓపెన్ చేయగానే బ్లూ కలర్ బ్యాగ్ కనపడ్డది అది తీసుకుని అందులో కనీసం ఏమున్నాయో కూడా వాళ్ళు మాకు తెలియదు మేము బ్యాగ్ దొరికిన వెంటనే మేము తీసుకుని బయటకు వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత అందులో విలువైన వస్తువులు ఏదో చూసి సెపరేట్ చేసుకున్నాము మిగతాది విసిరేసామని చెప్తున్నారు సో దిస్ ఇస్ వాట్ ది During interrogation, they have been revealed. Many people talk many things, but we'll talk. We are responsible officers. మేము ఎప్పుడు కూడా ఎవిడెన్స్ ఆధారిత బేసిస్ మీద మాట్లాడతాం. We need evidence. Evidence ప్రతిదానికి అవసరం. ఏది పడితే అది మాట్లాడలేం కదా. We need evidence. ఇందులో ఏ రకమైన రాజకీయంగా కానీ ఇంకొకళ్ళు ఏ విధమైన ఏ రాజకీయ వేత్తకు కూడా మా ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు వచ్చిన దాన్ని బట్టి ఎవరికి ఏ ప్రమేయం లేదు. ఈ ప్యూర్లీ దొంగలు కోర్టులో ఎంటర్ అయ్యి దొరికిన వస్తువుని పట్టుకుపోదాం అది లాభాపేక్షతో వాళ్ళు దొంగతనం చేసే ప్రమేయంలో ఆ క్రమంలో పట్టుకుపోయింది బ్యాగ్ ఇది అది యాక్చువల్గా ఐరన్ కోసం పోయాడు కుక్క మురిగిందని వెనక్కి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఈ రాడ్తో లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాడు నోనో విల్ నాట్ మేడ్ ఎనీ పొలిటికల్ కామెంట్స్ ఆన్ దిస్ విల్ గో విత్ మెరిట్స్ ప్యూర్లీ వీ వాంట్ టు గో విత్ ఓన్లీ ఆన్ ద ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ మనకి ఏది పెడితే అది ఊహించి ఊహాజనితంగా 100 మాట్లాడవచ్చు విల్ నాట్ హేర్ టు కౌంటర్ ఆల్ దిస్ మేము రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాము వీ వాంట్ టు టాక్ విత్ రెస్పాన్సిబుల్ వర్డ్స్ అండ్ విత్ ఎవిడెన్సెస్ ఓన్లీ